ఈ శరీరాన్ని గమనించారా మళ్ళీ మళ్ళీ మనం అక్కడికే వెళ్తున్నాం చిన్నతనంలో అది ఇంత ఉంది ఇప్పుడు ఇంతదైంది ఈ శరీరాన్ని పెద్దదిగా చేయటానికి బయట సహాయం అవసరం లేదు ఇంత శరీరం పొందటానికి కదా ఆ సృష్టికి మూలం ఏదైతే ఉందో దేన్నైతే మీరు సృష్టికర్త అంటున్నారో అది మీ లోపల నుంచే పనిచేస్తోంది అవునా ఆ సృష్టికర్త పనిచేస్తున్నాడు అంటే మీ శరీరాన్ని సృష్టిని ఇచ్చిన తయారీదారు మీలో నుంచే పనిచేస్తున్నాడన్నమాట ఆ తయారీదారు లోపలుండగా అతన్ని మీరు పనిచేయనిస్తే శరీరంలో లోపాలు సరిచేయడం అంత కష్టమంటారా అందుకని శాంభవి మహాముద్ర మీలో ఉన్న మూలం పనిచేసేందుకు ఒక చక్కటి మార్గం మీరు దాన్ని పనిచేయనిస్తే ఈ సహజమైన దాన్ని యోగా పరిభాషలో అంతరాళాన్ని ఆనందమయ శరీరం అంటాం తరతరాలుగా ఎంతోమంది చెబుతూ వచ్చారు మీరు గనక భగవంతుణ్ణి తాకగానే ఆత్మానందం పొందుతారని తెలుసు కదా బ్రహ్మానందం ఈ విధంగా అనేవారు కదా ఒకటే రకరకాలుగా చెప్పబడింది మీ అంతరంగ మూలాన్ని ఆనందమయ శరీరం అంటారు ఇప్పుడు మనం చేస్తోంది ఏంటంటే మీ మానసిక శరీరం ప్రాణశరీరం విజ్ఞానమయ శరీరాల మధ్య ఒక సమన్వయ తీసుకొస్తాము తద్వారా మీ ఆనందమయ శరీరం పూర్తిగా అభివ్యక్తమవుతుంది శాంభవి మీకు పారవశ్యాన్ని కలిగించట్లేదు శాంభవి ఈ నాలుగిటి మధ్య ఒక సమన్వయాన్ని కలగజేసి దీనికి సృష్టి మూలం వ్యక్తం అయ్యేందుకు ఒక మార్గం ఇస్తుంది మీలో ఉన్న సృష్టి మూలం ఆ సృష్టికర్త వ్యక్తమైతే మీ గుండెని కిడ్నీలని బాగు చేయడం పెద్ద సమస్య అంటారా తయారీదారే స్వయంగా వచ్చి పనిచేస్తుంటే ఇంకా అన్ని సరిగ్గా ఉంటాయి ఆరోగ్యం కూడా అనూహ్యంగా బాగుపడ్డం మీరు చూస్తారు కొన్ని వేల వేల మంది తమ రోగాల నుంచి బయటపడి వారిని నేను మీకు చూపించగలను అదొక అద్భుతమా మీకు అర్థం కానిదేదైనా మీరు అద్భుతమనే అంటారు ఉదాహరణకి మీకు కరెంటు గురించి తెలియదనుకోండి నేను మీతో నేను ఆ గోడని ముట్టుకుంటాను వెంటనే ఈ గదిలో ఎంత వెలుగొస్తుందో చూడండి అంటే మీరు నన్ను నమ్ముతారా మీరస్సలు నమ్మరు అలాంటివేవి జరగవు అంటారు వెంటనే నేను నొక్కి చుట్టూ రప్పిస్తే మీరు నన్ను దేవుడు దూతగా లేదా దేవుడనే అనుకుంటారు ఇది మీరు పెరిగిన సంస్కృతిని బట్టి ఉంటుంది అవునా అవునా కదా మీకర్ధం కానిదేదైనా మీ ఉద్దేశంలో అద్భుతమే అయితే అసలు అద్భుతమంటూ ఏదీ లేదు అంతా కార్యకారణాల సిద్ధాంతమే అయ్యుండాలి లేదా అంతా అద్భుతమే అయి ఉండాలి ఈ జీవితం ఒక అద్భుతం కాదా ఎంతో వేగంగా తిరుగుతున్న ఈ గుండ్రని భూమి మీద ఇలా కూర్చోవటం అద్భుతం కాదా ఇక్కడ కూర్చుని చెత్తంతా మాట్లాడుకోవడం ఒక అద్భుతం కాదా మీకు నిజంగా చూసే కళ్ళుంటే అంత అద్భుతమే లేదా ఏది అద్భుతం కాదు జీవితానికి రెండు మార్గాలివి రెండు రకాల యోగాలివి ఒకటి అన్నిటినీ పవిత్రంగా చూడటం రెండోది టు సీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్స్ అంతా పరమ చెత్త అనుకోవటం కానీ మీ సమస్య ఏంటంటే మీకు నచ్చింది పవిత్రం నచ్చనిది చెత్త అదే సమస్య ఇదొక ఉచ్చు అంతా పవిత్రం అనుకుని బ్రతకటం అందమైన మార్గం అంతా చెత్త అనుకుని బ్రతకటం అది కూడా అందమైన మార్గమే మీరు వీళ్ళు పరమ పవిత్రం వీళ్ళు పరమ చెత్త అనుకుంటే ఇదేమి మిమ్మల్ని నాశనం చేస్తుంది